ఈ రోజు మనం చూస్తుంది ఇందిరాగాంధీ జూ పార్క్ విశాఖపట్నం. ఈ పార్కు 1977లో స్వర్గీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. పక్షుల విభాగాన్ని 1982లో సలీం అలీ ప్రారంభించారు. ఇక్కడ చూస్తున్న పక్షి రోజీ పెలికెన్ అండి. ఇది యూరోప్లో పుట్టి మన దేశంలో పునరుత్పత్తి జరిగింది. ఇక్కడ చూస్తున్న నల్ల హంస 30 నుంచి 40 సంవత్సరాలు బతుకుతుందండి. ఇప్పుడు చూస్తున్న ఈ పక్షి ఆస్ట్రిచ్ అండి. ఇది ప్రపంచంలో అతిపెద్ద పక్షి. ఇది నించుంటే 2 మీటర్ల వరకు కనిపిస్తుందండి హైట్. ఇది 40 నుంచి 70 సంవత్సరాలు బతుకుతుంది. చూస్తున్నారు కదా దాని యొక్క గుడ్డు. ఇప్పుడు చూస్తున్న ఈ పక్షి హిమ పక్షి అండి. ఇవి ఆస్ట్రేలియా ఆసియాలో మనకు కనిపిస్తుంటాయి. వీటి జీవితకాలం 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉందండి. ఇక్కడ నిశాచార జంతు గృహం ఉందండి. వీటిలో గుడ్ల గోబులు, ముళ్ళపంది జంతువులు ఉన్నాయండి. కానీ ప్రస్తుతానికి వీటిని క్లోజ్ చేశారు. ఇక్కడ చూస్తున్న జంతువు జీబ్రా అండి, అంటే కంచరగాడిదండి. ఇక్కడ మనం చూస్తున్నవి చొక్కల జింకలండి. ఇవి సతీత అరణ్యంలో గడ్డి భూముల్లో గుంపులు గుంపులుగా సమూహంగా తిరుగుతుంటాయి. వీటి జీవితకాలం 10-15 సంవత్సరాలు ఉంటుంది. ఈ మేత మేసినప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటాయండి. ఈ జింకల బరువు 75 కేజీల నుంచి 110 కేజీల వరకు ఉంటాయండి. చూస్తున్నారు కదా. మనం చూస్తున్న ఈ జంతువు జిరఫీ అండి. ఇది ప్రపంచంలోనే ఎత్తైన జంతువు. వీటి బరువు 1000 కేజీల నుంచి 2000 కేజీల వరకు ఉంటుంది. ఇది కేవలం ఒక రోజులో 30 నిమిషాలు మాత్రమే పడుకుంటుందండి. మనము ఇప్పుడు చూస్తుంది భారతీయ పక్షి నెమలి దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఒక కొంగ కూడా ఉంది. ఇక్కడ నుంచి నెమలి మనం చూస్తున్నాం. ఇక్కడ జాలీలు వేసారండి, చూడడానికి కూడా మనకు కనిపించవు. ఆ
భలే ఇంద్ర మీరు చూస్తుంది అడవితోనండి. ఇది భారతదేశంలో ఎత్తుల్లో అతి శక్తివంతమైన జంతువు, అంతేకాదు ప్రపంచంలో అధిక ధరకు పలికే జంతువు. ఇది 25 సంవత్సరాల వరకు జీవిస్తుందండి. అంతరించిపోతున్న జంతువుల్లో క్లోన్ చేయబడిన జంతువు అని 2001లో. ఇక్కడ చూస్తుంది సాంబార్ జింక్ అండి. ఇది 25 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఇక్కడ కూడా జింకలే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జంతువు అడవిదొన్నండి, ఇందాక చూశారు కదా అది ఇది ఒకటేనండి. అయితే ఇది 300 కేజీల నుంచి 1000 కేజీల వరకు బరువు పెరుగుతుందండి. ఇక్కడ చూస్తున్న జింకలు కృష్ణ జింకలండి. ఇవి భారత ఉపఖండంలోనే పెరుగుతాయండి. ఈ మధ్యకాలంలో యుఎస్ఏలో కూడా పరిచయం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు అండి. వీటి జీవితకాలం 10-15 సంవత్సరాల మధ్య ఉన్నదండి. ఇది 45 కేజీల వరకు బరువు పెరుగుతుంది. ఇక్కడ ఈ బోన్లో చూశారు కదా ఈ కనబడడం లేదండి. అన్నీ చిలక జాతులకు సంబంధించినవి అన్ని పక్షులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్ చేశారు. ఆ ఎదురు కనిపిస్తుంది క్యాంటీన్ కూడా ఈ మధ్యనే స్టార్ట్ అయిందండి. ఇక్కడ బోన్లో చూసిన జంతువు ఇగ్వాన్ అండి. ఇది బల్లి జాతికి సంబంధించింది. ఇది మెక్సికో, అమెరికా లాంటి దేశాల్లో కనిపిస్తుంటుంది. ఇది 20 సంవత్సరాల వరకు జీవిస్తుంటుంది అండి. చూస్తున్న తాబేళ్ళు కేవలం 30-35 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయండి. ఇప్పుడు చూస్తున్నవి మంచినీటి మొసళ్ళండి. అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది 2 మొసళ్ళు కనిపిస్తున్నాయండి. వాటి నీటిలో ఉంది, వాటి బయట కనిపిస్తుంది. చూశారు కదా ఎదురుగా ఇంకా అన్ని పిల్లలు ఉన్నాయండి, కదలడం లేదు. చూశారు కదా అప్పుడేదో కదులుతా చూడగలగా. చూసారా కదులుతుంది. ఇక్కడ చూస్తుంది కొండ శిలవ అండి, బోన్లో ఉంది. ఇక్కడ చూస్తున్నవన్నీ తాబేళ్ళు అండి, చాలా అందంగా ఉన్నాయి. నక్షత్ర తాబేళ్ళు అనుకుంటా, చూడడానికి అంత బాగున్నాయి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ బోన్లో ఒక పాము ఉందండి. చూశారు కదా అక్కడ పాము గోడ ఎక్కుతుంది చూడండి లైట్గా. బరువుకి మళ్ళీ పడిపోయిందండి. Moving.
మనము ఇప్పుడు సీతాకోచిలకలు డెవలప్మెంట్ కేంద్రానికి వచ్చామండి. ఇప్పుడు సీతాకోచిలకలు చూస్తున్నాం. మనం చూస్తుంది నీటి ఏనుగులు అండి. మనము ఇప్పుడు చూస్తుంది ఎలుగుబంటి అండి. ఇది 40 సంవత్సరాల వరకు జీవిస్తుందండి. ఇంకా కనిపిస్తుంది తోడేలండి. ఇక్కడ ఎదురుగా ఒక సింహం ఉందండి. అది కింద పడుకుంది. అది మనకి కరెక్ట్గా కనబడడం లేదు. రెండు చెట్ల మధ్యన ఉన్నదండి లాస్ట్లో. ఇక్కడ అందమైన చిలకని చూశారు కదా. బ్లూ గోల్డ్ మాక చిలకండి ఇది. ఇది చాలా పెద్దగా పెరుగుతుంది. దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది అండి. ఇది మనం ఎక్కువ చూస్తుంటాం చిలక, చూసారు కదా. ఇది మన అందరిది చిలక. ఎంత ధైర్యంగా చూస్తుంటారా. అందుకే అన్నాను ఇది మన అందరి చిలకని. చూస్తుంది తెల్ల పులి అండి. ఇక్కడ చూస్తున్న ఈ బోన్లోను హైనాలు ఉన్నాయండి. అయితే ఈ గృహలో ఉన్నాయి, బయటకు రావడం లేదు. మీరు చూస్తున్నవి అడవి కుక్కలండి. ఇప్పుడు మనము చింపాంజీల దగ్గర ఉన్నాం. చూస్తాం, చూసారు కదా. మనము ఇప్పుడు చూస్తుంది కఠినమృగం అండి. మనం ఇప్పుడు చూస్తుంది ఏనుగులు ఉండే స్థలం అండి. కానీ ఒక ఏనుగు కూడా కనబడడం లేదు.
చాలా దూరం కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంగలు కూడా ఉన్నాయండి, చూసారు కదా, ఇక్కడ నీళ్ళు పరిగెడుతున్నాయి. ఈ విధంగా మనకు జూలో ప్రయాణం సాగింది.